హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిపి కలెక్షన్స్. మన దగ్గర ఉండే అన్ని కలెక్షన్స్ ని ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి ప్రతి ఒక్క డిజైన్ అనేది నేను చూపిస్తాను. మీకు ఏ డిజైన్ అయితే నచ్చిందో దాన్ని సెలెక్ట్ చేసి పెట్టుకొని నాకు వాట్సాప్ చేయండి. లేకపోతే మీరు డైరెక్ట్గా వచ్చినారంటే మీరు ఇక్కడి నుంచి డైరెక్ట్గా తీసుకో వెళ్ళచ్చు. అండ్ మీకు ఎప్పటికైనా అడ్రస్ తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లేకపోతే మీరు నియర్ దుర్గమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చి సంతపేట్ చిత్తూరు దుర్గమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చి నాకు కాల్ చేసినారంటే నేనైతే మీకు అడ్రస్ చెప్తాను, మీరు వచ్చి పికప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర అవైలబుల్ సైజెస్ ఏమంటే ఎంఎల్, ఎక్స్ఎల్, డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్లో ఉంది. ప్యాంట్స్ నియర్లీ 30 నుంచి అవైలబుల్ ఉంది, 30, 32, 34, 36 వరకు అవైలబుల్లో ఉంది. ప్రతి ఒక్క దాన్ని మనం ఓపెన్ చేసి చూస్తాం ఎలా ఉంటుంది డిజైన్ అనేది, ఆ తర్వాత మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు చూసినారంటే ఎం సైజులో చూస్తున్నాం, చూడండి ఎం సైజ్ షర్ట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది. క్లాత్ థిక్నెస్ చూడండి, నేను ఫీల్ చేసి చూస్తున్నాను, అంటే మీరు కావాలంటే వచ్చి ఫీల్ చేసి చూసే తీసుకెళ్ళచ్చు. క్లాత్ థిక్నెస్ ఉంటుంది, లైఫ్ వస్తుంది బాగా. ఇది ఎం సైజ్ ఫస్ట్ డిజైన్, అంటే ఇది డస్టీ క్లాత్ అంటారు. చూసినారా, చూస్తే కొంచెం డల్ కనిపిస్తుంది, మీరు వేస్ట్ చూసినారంటే లుక్ బాగుంటుంది. క్లాత్స్లో ఎలా అంటే చూసే బాగుండేది, వేస్తే కొన్ని కొన్ని బాగుండదు. చూడండి ఇది ఒక డిజైన్, మనకి అన్ని ఫుల్ హ్యాండెడే. ప్రతి ఒక్క డిజైన్ని నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇవి వచ్చి డార్క్ కలర్స్ విత్ ప్రింటెడ్, ఇది కూడా ఎం సైజే. ఓకేనా, మీకు బాగా కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇది చూడండి, ఇది కూడా డిఫరెంట్గా ఉంటుంది ప్రింటెడ్. ఇది చూడండి, ఓల్డ్ మోడల్ క్లాత్ లాగా ఉంటుంది, బట్ ఇప్పుడు ట్రెండ్ అయితే ఇదే అంట. ఈ క్లాత్ చూడండి, ఇంకా నీట్గా ఉంటుంది, క్లాస్గా ఉంటుంది. ఇవన్నీ వేస్తే ప్రింటెడ్ టైప్లో ఇవన్నీ. నెక్స్ట్ ఈ షర్ట్ చూడండి, ఫ్లవర్ ప్రింటింగ్ వస్తుంది దీంట్లో అంతా. ఇది ఆల్రెడీ ఒకటి చూపించాను, చూసినారా, ఇది ఈ రెండు ఫ్లవర్ ప్రింటింగ్లో వస్తుంది. అండ్ ఈ ఆరెంజ్ కలర్, ఇందులో మూడు సైజెస్ అయితే అవైలబుల్ ఉంది. ఇది వచ్చి ఎం సైజు, ఇందులో 3 సైజెస్ అవైలబుల్లో ఉంది. నెక్స్ట్ నాకు ప్యూర్ బ్లాక్ కావాలనే వాళ్ళకి ప్యూర్ బ్లాక్ ఎం సైజ్, ఓకేనా. నెక్స్ట్ ఎల్, ఇది వచ్చి ఈ క్లాత్ చూసినారంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది, హాఫ్ హ్యాండ్ మాత్రమే ఇది అవైలబుల్. అంటే దీన్ని స్ట్రెచబుల్ షర్ట్స్ లాగా యూస్ చేసుకో, అంటే కాటన్ షర్ట్స్ లాగా, అంటే కాటన్ షర్ట్స్ లాగా కూడా ఉండదు, స్మూత్గా ఉంటుంది. మీరు ఫీల్ చేసి చూసినారంటే మీకు ఐడియా వస్తుంది, చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్, థిక్నెస్ ఉంటుంది క్లాత్ అయితే. ఓకేనా, చాలా సాఫ్ట్గా ఉంటుంది, స్ట్రెచబుల్. ఇది చూడండి, లైన్స్ వస్తుంది. ఇప్పుడు నేను ఈ గ్రీన్ కలరు, ఈ గ్రీన్ కలర్ నుంచి ఎల్ సైజ్, ఇది చూడండి. ఈ షర్ట్ అయితే చాలా మంది లైక్ చేస్తారు, లైన్స్ వచ్చి ఉంటుంది, ఫుల్ లైన్స్, ఇవన్నీ ఎల్ సైజ్. ఈ షర్ట్ చూడండి సూపర్గా ఉంటుంది బ్లాక్లో. ఇవన్నీ నేను ఆల్రెడీ ఫొటోస్ అయితే వాట్సాప్లో ఉండే వాళ్ళకి అప్లోడ్ చేసి ఉంటాను, చూసి ఉంటారు ఈ షర్ట్స్ అన్ని. వీడియో చూస్తే ఇంకా నీట్గా ఉంటుంది అనేసి. ఈ షర్ట్ చూడండి, జస్ట్ లైన్స్ మాత్రమే వచ్చి ఉంటుంది, అక్కడక్కడ లైన్స్ ఉంటుంది, ఇవన్నీ ఎల్ సైజ్. ఈ షర్ట్ చూడండి, ఇవన్నీ వేస్తే సూపర్గా ఉంటుంది. ఎల్ సైజ్ అంటే నా సైజ్ అనుకోండి. ఇది చూడండి, ఇది కూడా ఎల్ ప్రింటెడ్, ఇది క్లాత్ కొంచెం స్మూత్గా ఉంటుంది, ఫుల్ హ్యాండ్ ఇది. ఇవన్నీ ఫుల్ హ్యాండ్సే, ఆ గ్రీన్ ఒక్కటే హాఫ్ హ్యాండ్, అందులో ఉండేది అన్ని సేల్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇది చూడండి, ఎక్సెల్, ఇది డబుల్ కలర్స్లో లైన్స్ లాగా వచ్చి ఉంటుంది, ఇది ఫుల్ డాటెడ్. చూడండి ఎక్సెల్ డబుల్ సైడ్ మొత్తమే డాటెడ్సే ఉంటుంది. ఇది మామూలు జాకెట్, క్యాజువల్ షర్ట్స్ ఎక్కువ లైక్ చేస్తాం మనం ఇలాంటిది, జీన్స్ ప్యాంట్స్ కన్నీ వేస్తే సూపర్గా ఉంటుంది.
ఆ గ్రీన్ కలర్ చూపించాను చూసారా, సేమ్ అదే క్లాత్, స్మూత్ గా ఉంటుంది క్లాత్, ప్యూర్ వైట్ ఫ్లవర్ డిజైన్స్. నెక్స్ట్ అదేలాగా చెక్డ్ లోనే క్యాజువల్ షర్ట్, ఇది కూడా ఎక్సెల్. ఇది వచ్చి గోవా షర్ట్, స్మూత్ గా ఉంటుంది పైన ఫుల్ ఫ్లవర్ డిజైన్స్, ఎం సైజ్ లో ఉంది ఇది. ఇది వచ్చి ఎక్సెల్ లో, ఎం కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ చూడండి ఎం ఫుల్ ఫ్లవర్స్ వచ్చి ఉంటుంది దీంట్లోనే. ఇది కూడా ఎంఏ అనుకుంటాను, జస్ట్ ఏ సెకండ్. ఇది కూడా ఎంఏ, ఎక్సెల్ అయితే అవైలబుల్ లేదు, ఎక్సెల్ అయిపోయింది, అది ఎం ఇది. నెక్స్ట్ ఆరెంజ్ కలర్, ఈ దీంట్లో మూడు సైజెస్ ఉందనేసి ఆల్రెడీ చెప్పినాను, ఇది ఎక్సెల్, ఎం అప్పుడే చూసినాం. ఈ రెడ్ లో చూసినారంటే కూడా ఎం అయిపోయింది, ఎల్ ఎక్సెల్ ఉంది, రెడ్ లైన్స్ వచ్చి ఉంటుంది ఫుల్ హ్యాండ్. ఇది చూసినారంటే ఎస్, ఎస్ అంటే మనకి 36 వస్తుంది సైజ్. ఇది చూడండి, ఇది కూడా ఎస్ మనకి. ఇది వచ్చి డెనిమ్ క్లాత్ లాగా వస్తుంది, కానీ చాలా స్మూత్ గా ఉండే లాగా ఉంటుంది. చాలా మంది ఇలాంటిది లైక్ చేస్తారు. ఇది వచ్చి సైజ్ ఎం. నెక్స్ట్ ఈ ప్రింట్ చూడండి, ఇది వచ్చి ఎల్ సైజ్, ఫుల్ ఫ్లవర్స్, పుల్లింగ్ వేస్తారు అంటారే అలాంటిది. ఇలా దీంట్లో అయితే మనకి త్రీ సైజెస్ అవైలబుల్ ఉంది, ఎం ఎల్ ఎక్సెల్. అదేలాగా ఎల్లో కలర్ సేమ్ అదే పూల్ ఫ్లవర్స్ డిజైనింగ్, ఎంఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ప్రింటెడ్. ఇది చూడండి, విజయ్ దేవరకొండ సారీ వేసింటారు డబుల్ కలర్ లో, ఇందులో బ్లూ గ్రీన్ కూడా ఉండింది, అది స్టాక్ అయిపోయింది. ఈ సైజ్ వచ్చి ఎం. నెక్స్ట్ ఇది ఆల్రెడీ చూసినాం ఈ కలర్ అయితే, సేమ్ అదే ఫ్లవర్ డిజైన్స్ లో ఆరెంజ్ కలర్ లో ఎం సైజ్. దీంట్లో అయితే నేను మూడు సైజెస్ ఉంది అని వింటాను, ఎంఎల్ ఎక్సెల్ మూడు సైజెస్ ఉంది. ప్లెయిన్ షర్ట్స్ దీనికైతే బ్లాక్ ప్యాంట్ వేస్తే సూపర్ గా ఉంటుంది, ఆఫీస్ అంటే మీరు ఇంటర్వ్యూస్కి ఎక్కడైనా వెళ్ళినప్పుడు సూపర్ గా ఉంటుంది వేస్తే. సేమ్ ఆ ఎల్లో షర్ట్ లో నెక్స్ట్ సైజ్, ఇది వచ్చి ఎల్. ఇది కూడా చూడండి ప్లెయిన్ లో బ్రౌన్, దీనికి గ్రే కలర్ ప్యాంట్ కానీ వైట్ కలర్ ప్యాంట్ అంటే ఆ గ్రే క్రీమ్ కలర్ వేస్తే సూపర్ గా ఉంటుంది ఫార్మల్స్ కి. ప్యూర్ డెనిమ్ జీన్స్ షర్ట్ ఫుల్ హ్యాండ్స్ నీట్ గా ఉంటుంది చూసేకి. డెనిమ్ విత్ డెనిమ్ ప్యాంట్స్ అంటే జీన్స్ ప్యాంట్స్ వేసే వాళ్ళకి సూపర్ గా ఉంటుంది. ఇది వచ్చి క్యాజువల్స్ ఎక్సెల్, ఎక్సెల్ అంటే మనకి 42 సైజ్ వస్తుంది. ఇది వచ్చి ఎల్ చూడండి, వైట్ లైన్స్ వచ్చి ఉంటుంది. ఇది ఆల్రెడీ చూసినాం మనం, మూడు సైజెస్ అన్న మూడు సైజెస్. ఇది చూసిందాం, దీనికి గ్రే కలర్ ప్యాంట్ సజెస్ట్ చేసినాను, సైజెస్ ఎక్సెల్ కూడా ఉంది, అది ఎక్సెల్ ఎల్లో కలర్ సైడ్ చేసాం. నెక్స్ట్ ప్యూర్ వైట్ షర్ట్, ఇది ఓన్లీ ఎక్సెల్ మాత్రమే అవైలబుల్ లో ఉంది. ఇది వచ్చి డబుల్ ఎక్సెల్ ప్లెయిన్ లో చూడండి, డబుల్ పాకెట్ వస్తుంది. ఇది కూడా చూడండి డబుల్ ఎక్సెల్, ఇది ఫ్లవర్ డిజైన్ వచ్చి ఉంటుంది, మొత్తం డబుల్ సైడ్ ఫ్లవర్ డిజైన్ ఉంటుంది డబుల్ ఎక్సెల్. దీంట్లో గ్రీన్ ఆరెంజ్ ఉంది, గ్రీన్ అయితే సేల్ అయిపోయింది, ఆరెంజ్ అయితే ఉంది. నెక్స్ట్ చిన్నపిల్లల షర్ట్స్ చూసినారంటే ఇలా ఉంది,
ఇది వచ్చి సైజ్ వచ్చి 32 అంటే 7 వయసు పిల్లడు అలాంటి వాళ్ళ సైకి చూడండి చిన్న పిల్లలకి అయితే ఇవన్నీ డస్టీ క్లాత్స్ అంటే షర్ట్స్ వేస్తేనే మీకు లుక్ వస్తుంది చూడండి చిన్న పిల్లలకి ఇవన్నీ 30-32 సైజెస్ ఇప్పుడు మనకన్నా ట్రెండీగా వేసేది చిన్న పిల్లలే కదా సో కలర్స్ లో కావాలంటే ఇది మామూలు క్లాత్ వస్తుంది క్లాత్ క్వాలిటీ అయితే మీరు ఫీల్ చేసి చూసి తీసుకెళ్ళచ్చు అడ్రస్ తెలియకపోతే నేను నంబర్ కావాలంటే ప్రొవైడ్ చేశాను ఆ నంబర్ కాంటాక్ట్ అవ్వండి వచ్చి తీసుకెళ్ళచ్చు ఇవన్నీ చిన్నపిల్లలకి ब्लू कलर चूँ चिंल के अच्छे सैड बटन अभी स्टाक वैट कलर चिंल की नैक्स्ट चूस प्यूर् वैट पैंट प्यूर् वैट సైజ్ వచ్చేది 34 సారీ యా 34 సైజ్ అది ప్యూర్ వైట్ ఇది చూడండి ప్యూర్ కాటన్ ప్యాంట్ 30 సైజ్ లో మీరు ఫీల్ చేసి చూస్తారంటే ఈ క్లాత్ యొక్క అంటే చూసేకి డిఫరెంట్ గా ఉంటది ఫీల్ చేసేకి డిఫరెంట్ గా ఉంటది ప్యూర్ కాటన్ ఎలా ఉంటదో కొంచెం రఫ్ గా అలా ఉంటది ఈ ప్యాంట్ చూడండి ట్రెండింగ్ కలెక్షన్ 30 సైజ్ सेम दांट्लोने मन की नंबर आफ कलर्स अवेलेबल डिफरेंट डिफरेंट कलर्स मन की अवेलेबल कलर्स अयिते मीकु कनिपिस्तुंदनि अनुकुंटुन्नानु जस्ट सेकंड उंडंडि दांट्लोने इंको कलर थर्टी सिक्स लो जोकर्स पैंट इपुड़ स्टाक दरकु जोकर्स पैन एलास्टिक किंद काल दग्गर एलास्टिक जोकर्स साइज वच्ची 36 सेम अदे जोकर्स लो इदच्ची 32 साइज कलर डिफरेंस ग्रीन ग्रे कलर उंटा दींट्लो చూడండి 34 సైజ్ కాఫీ కలర్ ప్యాంట్స్ బ్రౌన్ డార్క్ బ్రౌన్ 34 లోనే లైట్ బ్రౌన్ కావాలన్నా లైట్ బ్రౌన్ చిన్న పిల్లలకి ప్యాంట్స్ చిన్న పిల్లలకి మొత్తం ఉంటది చానా ప్యాంట్స్ అయితే చిన్న పిల్లలకి చానా ఉండాలి నెక్స్ట్ మన సైజ్ కోసం ఈ చూడండి 32 32 లోనే అప్పుడే చూపించింది లాగా లైట్ బ్రౌన్ కలర్ జీన్స్ లో కావాలంటే చూడండి ఇది వచ్చి జీన్స్ లో 32 సైజ్ टोन जीन्स लाइट टोन्स सिंपल टोन्स पुलिंग साइड्स लो लाइन्स प्योर ब्लैक कलर साइज 36 इधर 32 साइज अपडे चूपिंचिन लाइन्स जीन्स लो 34 36 जीन्स सारी 34 जीन्स सेम अदे 34 लोने जोकर्स ग्रीन कलर चेप्पानु चूसारा अप्पुडे ग्रे कलर चूपिंचानु
ఇది గ్రీన్ కలర్. గ్రే కలర్ కి దీనికి డిఫరెన్స్ చూడండి. గ్రే గ్రీన్ ఇది చూడండి 34 సైజ్ లో లైక్ కాటన్ జీన్స్ ప్యాంట్ బ్లాక్ లో 34 32 బ్లాక్ ప్యూర్ బ్లాక్ ప్యాంట్స్ 32 ప్యూర్ బ్లాక్ అది స్టాక్ వచ్చేది రెండు రెండు పీసులు వస్తుంది అట్టనే సెట్ తీసుకో 36 డార్క్ బ్రౌన్ 32 లో డార్క్ బ్రౌన్ నెక్స్ట్ చూసినారంటే వాలెట్స్ ఉంది ఇది బ్లూబెర్రీ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటుంది బ్లూబెర్రీ బ్రాండ్స్ రాయల్ ఎన్ఫీల్డ్ బ్లూబెర్రీ నెక్స్ట్ బెల్ట్ చూసినారంటే ब्लैक ब्लैक सैज कलर्स चूसको इधर डिजाइन चूँ स्नेक वुडलैंड प्यूर लेदर अन्नी बेल्स अन्नी प्यूर लेदर बेल्स वैलेट्स प्लेन इधर डिजाइन डिजाइन इधर डिजाइन ఇవన్నీ బెల్ట్స్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ టీషర్ట్స్ చూడండి ఎక్సెల్ సైజ్ టీషర్ట్ ఇది కూడా ఎల్ సైజ్ ఇది ఎక్సెల్ నెక్స్ట్ పర్ఫ్యూమ్స్ కావాలంటే పర్ఫ్యూమ్స్ ఉంది సెట్వెట్ పార్క్ అవెన్యూ జస్ట్ మెన్స్ వేర్ లో అన్ని ఉండాలా అనే కాన్సెప్ట్ లో కొన్ని కొన్ని తెచ్చి పెట్టుకున్నాను అంటే మెన్స్ వేర్ మనం లోపలికి ఎంటర్ అయినాం అంటే ప్రతి ఒక్కటి మెన్స్ వేర్ చేసేదాన్ని అట్లీస్ట్ ఒక్కొక్క పీస్ అన్న ఉండాలనే కాన్సెప్ట్ లోనే అవన్నీ తెచ్చినాను ఈ రెస్పెక్ట్ ఇది ఇన్నోవేటర్ రెండు రెండు ఉంది ఇందులో సెట్వెట్ లో రెండు ఫ్లేవర్స్ ఉంది ఇది బ్లూ కలర్ ఫ్లేవర్ అండ్ గ్రీన్ కలర్ నెక్స్ట్ ఇది చూసినారంటే నైట్ ప్యాంట్స్ జిప్డ్ ఇది కూడా నైట్ ప్యాంట్ బ్లాక్ కలర్ ఆ సెట్ 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 అని డిఫరెంట్ చూసినారా మీటర్ సైజ్ సీక్వెన్స్ ఇవన్నీ నైట్ ప్యాంట్స్ షార్ట్స్ ఓకే ఫ్రెండ్స్ మాక్సిమం అన్ని కవర్ చేసుకున్నాం ఇదైతే రెయిన్ కోట్ వేర్ చేసుకునేకి నెక్స్ట్ టీ షర్ట్ అయితే ఒకటి ఉంది ఇది వచ్చి పెద్ద సైజ్ ట్రిపుల్ ఎక్సెల్ టీ షర్ట్ ఒకే ఒకటే ఉంది మిగతాన్ని స్టాక్ అయిపోయింది మాక్సిమం మన దగ్గర ఉండే స్టాక్స్ అయితే చూసినాం ఫ్రెండ్స్ మీకు ఏదైనా నచ్చుంటే నా నంబర్ అయితే కావాలంటే ఇస్తాను ఆ నంబర్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ దెన్
మీకు అడ్రస్ తెలిసింటే డైరెక్ట్ గా వచ్చి ఇక్కడే తీసుకెళ్ళిపోండి. మీకు ఒకవేళ అడ్రస్ తెలియకపోతే సెంతపేట దుర్గమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చి నాకు ఒకసారి కాల్ చేసినానంటే మీకు అడ్రస్ చెప్పి ఇక్కడికి రప్పిస్తాను. మీకు ఏదైతే కలర్ నచ్చిందో, ఒకవేళ మీకు సైజ్ గుర్తు లేకపోయినా ఈ కలర్ ఈ షర్ట్ అని నాకు కాల్ చేసి చెప్పినారంటే ఆ కలర్ లో ఏ సైజ్ ఉందో అనేసి నేను మీకు చెప్తాను. ఆ తర్వాత మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు, అంటే వచ్చి తీసుకెళ్లొచ్చు. ఆర్డర్ ప్లేస్ చేయడం అంటే మనకి ఇంకా ఆన్లైన్ అనేది ఆన్లైన్ వరకు పోలేదు. జిఎస్టీ అయితే అప్లై చేశాను, అమెజాన్ లో సెల్ చేశామనేసి ఇంకా అది కొంచెం వర్క్ అనేది పెండింగ్ లో ఉంది. కంటిన్యూ చేసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డిపి కలెక్షన్స్.